సినీ పక్కిలో జరిగిన ఈ మర్డర్ సంచలనంగా మారింది. ఊరి చివర కారులో మంటలు. ఆ మంటల్లో వ్యక్తి సజీవ దహనం కావటంతో పల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హితం కోరేవాడే స్నేహితుడు. అలాంటి స్నేహితుడే స్నేక్లా మారి స్కెచ్ చేసి మరీ కాటేస్తే బతుకు తెల్లారిపోదా? చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో ఇదే జరిగింది. తమ్ముడు చేసిన తప్పుకు గోపి అనే ఫ్రెండ్ చేసిన మోసానికి నాగరాజు లైఫ్ ఫుల్ స్టాప్ పెట్టుబడింది. ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేయించి కాంప్రమైజ్ కి పిలిచి కాల్చి బూడిద చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యతో పల్లెలో ఉద్రిక్త వాతావరణం. బ్రాహ్మణపల్లి సర్పంచ్ ఇంటికి తాళం. పోలీసుల అదుపులో రూపంజయ, పరారీలో మరో ఇద్దరు. ఈ మర్డర్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? హత్యలో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసులో నిందితులుగా భావిస్తున్న చాణక్య ప్రతాప్తో పాటు గోపినాథ్ రెడ్డి, రూపంజయ్పై కేసు నమోదు చేశారు. రూపంజయ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న చాణక్య ప్రతాప్ గోపినాథ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. బెంగళూరులో ఉన్నట్టు సమాచారం రావడంతో పట్టుకునేందుకు స్పెషల్ టీం వెళ్ళింది. ఈ కేసులో మరో కీలక డెవలప్మెంట్ ఉంది. బొప్పరాజుపల్లికి చెందిన ఇద్దరు కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు వాడిన పెట్రోల్ తీసుకెళ్లింది వీళ్లే. స్పాట్ కు రెండు బైక్ల మీద వెళ్లింది కూడా వీళ్లే. ఈ విజువల్స్ అన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఊరి సర్పంచ్ భర్త చాణక్యకు రూపంజయ అనే తమ్ముడున్నాడు. ఆ రూపంజయ భార్యకు నాగరాజు తమ్ముడు పురుషోత్తానికి వివాహేతర సంబంధం ఉందని ఊరంతా ప్రచారం. మొన్న శివరాత్రి నాడు ఈ సంకురాత్రి విషయాలు బయటపడడంతో రూపంజయ, చాణక్య శివాలెత్తిపోయారు. అప్పటినుంచి పురుషోత్తంని చంపేందుకు స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తూనే ఉన్నారు. డైరెక్టుగా అతడికే ఫోన్లు చేసి చంపేస్తామని వార్నింగ్లు కూడా ఇచ్చారట. ఈ నేపథ్యంలో చంద్రగిరి మండలం బొప్పరాజుపల్లి కనుమ దగ్గర కారుతో సహా ఓ వ్యక్తిని దహనం చేసిన ఘటన కలకలం కలిగించింది, కలవరం రేపింది. కారులో ఒక వ్యక్తిని కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు కారును లోయలోకి తోసి పరారయ్యారు. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఘాట్ రోడ్లో వెళ్తున్న వాహనదారులు కారు తగలబడుతున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. చంద్రగిరి రామచంద్రపురం పిఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆ కారు నాగరాజుదే, అందులో చనిపోయింది కూడా నాగరాజే అని గుర్తించారు పోలీసులు. కారు దగ్ధమైన చోట మరో రెండు బైకులున్నాయని తేలింది. బ్రాహ్మణపల్లికి చెందిన రూపంజయ, గ్రామ సర్పంచ్ భర్త చాణక్యలే నాగరాజును హత్య చేశారంటూ బాధిత కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఘటనా స్థలంలో దొరికిన అన్ని ఆధారాలతో కేసును డీల్ చేస్తున్నారు పోలీసులు. నాగరాజు తమ్ముడు పురుషోత్తానికి అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో ఉన్న రిలేషన్షిప్ ఈ హత్యకు కారణమైందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సర్పంచ్ భర్త చాణక్య ప్రతాప్, రూపంజయ, గోపినాథ్ రెడ్డిలతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. నాగరాజును హత్య చేసి కారులో పడేసి తగలబెట్టారా, లేక కారులో ఉండగానే పెట్రోల్ పోసి నిప్పు పెట్టారా అనేది తేలాల్సింది. శనివారం నాడు తన భర్తకు గోపి అనే వ్యక్తి ఫోన్ చేశాడని నాగరాజు భార్య సులోచన చెబుతోంది. తర్వాత రాత్రి దాదాపు 9 గంటల సమయంలో తాను మాట్లాడానని, ఆ తర్వాత తన భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటోంది సులోచన. సెటిల్మెంట్ కని పిలిచి శవంగా తిరిగి పంపించారని ఆవేదన చెందుతోంది. తన మరిదికి గ్రామంలో ఓ వివాహితతో రిలేషన్షిప్ ఉండడం వల్లే ఈ హత్య జరిగిందని ఆమె ఆరోపిస్తోంది. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, మా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ ఎవరైతే చంపారో వాళ్ళ వైఫ్, వీళ్ళు దే బోత్ అనే రిలేషన్షిప్ ఫ్రమ్ 2 మంత్స్. 2 మంత్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. అది మా వాళ్ళకి ఎలా తెలిసిందంటే శివరాత్రి రోజు గుడి దగ్గర కలుసుకున్నారంట. సీసీ కెమెరాలో వాళ్ళ హస్బెండ్ చూశాడు. అప్పటి నుంచి మాకు ఫోన్ చేసి టార్చర్ చేస్తాడు, మిమ్మల్ని చంపేస్తాం చంపేస్తాం చంపేస్తామని. మ్యాటర్ కూడా చెప్పలేదు ఫస్ట్, ఇలా చేశారని కూడా. చంపేస్తాం చంపేస్తాం టార్చర్. మా హస్బెండ్ ఏమైందని అడిగితే నీ తమ్ముడికి నా భార్య కావాలి అది ఇదని ఇట్లా టార్చర్ చేసేవాడు. కత్తి కూడా తీసుకొచ్చేసాడు. మా దగ్గర అన్ని ఉన్నాయి, కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని. కాంప్రమైజ్ కని పిలిచి తన భర్తను పొట్టన పెట్టుకున్నారని సులోచన వాపోతుంది. తమ్ముడి కోసం స్కెచ్ వేసి ఏ తప్పు చేయని అన్నను చంపడం ఏంటని ప్రశ్నిస్తోంది మృతుని భార్య సులోచన. కాంప్రమైజ్ అవ్వడం కోసం తనతో కలిసి మాట్లాడదాం అనుకున్నాడు. చాలా సార్లు ట్రై చేశాడు. వాళ్ళ అన్న కూడా ఉన్నాడు విక్టిమ్, వాళ్ళ అన్న చాణక్య ప్రతాప్. వాళ్ళ అన్న సపోర్టింగ్ అనమాట వాళ్ళ తమ్ముడికి. సర్పంచ్ వాళ్ళ తమ్ముడికి సపోర్టింగ్. ఇంకొకటి ఉన్నాడు సుబ్బన్న అని, ఎవరో ఉన్నారు ఊర్లో. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి చేశారు ఇదంతా. రిలేషన్షిప్ తట్టుకోలేకపోయాడు మా వైఫ్. ఇలా మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుంటామని నమ్మబలికి తన అన్నను హత్య చేశారని పురుషోత్తం వాపోతున్నాడు. తన మీద అనుమానంతోనే తన అన్నను పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నాడు. మా విలేజ్ లో ఉన్న రూపింజయ అనే వాళ్ళకి కొన్ని ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి సార్. ఆ గొడవలు ఒక మంత్ నుంచి జరుగుతున్నాయి.
ఈ విషయంలో నాకేమన్నా నాకు ప్రాబ్లం అవుతుందనేసి నేను గొడవ చేస్తానని నన్ను మా అన్న బెంగళూరు పంపించేశాడు. ఒక నెల నుంచి మా అన్న వాళ్ళని ఫాలోఅప్ చేస్తా ఉన్నాడు. మాట్లాడి సమస్య క్లియర్ చేసుకొని ఏం సమస్య జరిగింది, ఏంది ప్రాబ్లం, ఏం జరిగిందా, ఏం ప్రాబ్లం జరిగి ఉంటే పిలిచి ఏం జరిగింది, కొట్టాలని కొట్టండి లేకపోతే ఇంకేమైనా చేయండి సంథింగ్ చెప్పారు వాళ్ళు. మా అన్న అదే విషయంలో నాలుగు చాలా సార్లు మాట్లాడారు వాళ్ళతో. ఫోన్ చేస్తే మేము చేసేదే, మేము చంపేదే, మీరు ఏం చేసుకోండి అని చెప్పారు. రూపంజయ్య చాణక్యలే తన కొడుకును చంపేశారంటున్నారు మృతుడి తండ్రి. ఈ హత్యకు కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి నుంచి నాగరాజును పిలిపించి హత్య చేసి కారులో వేసి తగలబెట్టి ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. సో వాళ్ళ ఫాదర్ జయరామయ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీన్ పరిశీలించిన తదుపరి ప్రిలిమినరీగా చంపిన తర్వాత స్క్రీన్ చేయడం కోసం, ఎవిడెన్స్ స్క్రీన్ చేయడం కోసం తగలబెట్టినట్టుగా ఇక్కడ ఉన్నటువంటిది ఉంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మృతుడు నాగరాజు సొంతూరు బ్రాహ్మణపల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రధాన నిందితుల ఇళ్లకు తాళాలు వేశారు. పరారీలో ఉన్న వారి కోసం మరో బృందం గాలిస్తోంది. తమ్ముడి గొడవను సెటిల్ చేసేందుకు వెళ్లి అన్న నాగరాజు హత్యకు గురవడం గ్రామస్తులను సైతం కలిచివేసింది.